జ్ఞానోదయం అంటే ఏమిటి జ్ఞానోదయానికి మార్గం ఏమిటి మాలాగా కుటుంబ సామాజిక బంధాల మధ్య జీవించేవారికి జ్ఞానోదయం పొందే ప్రత్యేక మార్గం ఏదైనా ఉందా అదొక మీరు ప్రశ్నించే కళను చక్కగా నేర్చుకున్నారు ఒకదానిలో మూడు ప్రశ్నలు జ్ఞానోదయం అంటే ఏమిటి నేనేం చెప్పగలను అందుకు నాకు తగిన మాటలు దొరికితే బాగుండ అందువల్ల జ్ఞానోదయాన్ని శాస్త్రీయంగా చెప్పాలంటే మీ జీవితానుభవం పరిమితుల్ని భౌతికతను మించిన పార్శ్వాలు అనుక్షణం మీ జీవనానుభవంలోకి వచ్చాయన్నమాట మీరు శరీరంలో జీవిస్తున్నా బుద్ధిని ఉపయోగిస్తున్నా మీరది కాదు మీరు ఈ ప్రపంచంలో జీవిస్తున్న మీరది కాదు మరోలా చెప్పాలంటే మీరు పూర్తిగా అపరిచితులుగా మారిపోయారు ఈ ప్రపంచానికి మీ శరీరానికి మీ స్వంత బుద్ధికి మీలో ఒక దూరం ఏర్పడింది ఒకసారి దూరం ఏర్పడ్డాక మీరు బయటపడాలి అనుకుంటే బయటకు రావచ్చు ఆడాలి అనుకుంటే ఆడొచ్చు ఎలాగూ చిక్కుకుపోయే ప్రమాదం ఇక లేదు ఈ ప్రపంచంతో అయినా అయినా ఉద్వేగంతో అయినా మీ శరీరంతో అయినా ప్రమాదం లేదని తెలిసాక ఏ ఆట కావాలంటే ఆ ఆట ఆడొచ్చు అవునా అందువల్ల జ్ఞానోదయం అంటే ఒక రకమైన స్వేచ్ఛ జనన అనే చక్రం నుండి విముక్తిని కలిగించేది మనం దాన్ని ఎలా సంపాదించగలం మనం ఒక చిన్న అడుగుతో మొదలుపెట్టాం ఒక చిన్న ప్రయత్నంతో ప్రారంభించాం కానీ మొదటి అడుగు ఎల్లప్పుడూ ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే మొదటి అడుగు సరియైన దిశలో పడి తీరాలి సరి అయిన దిశగా తిరగటం అనేదే ఓ గొప్ప ముందడుగు మీరు ఆ వైపు అడుగులు వెయ్యకపోయినా కూడా చూడండి ఇప్పుడు మీరు ఇటు తిరుగున్నారు కానీ జ్ఞానోదయం మాత్రం ఇటువైపు ఉంది మీరు ఇటువైపుకు తిరిగారంతే మీరు ఇటువైపు ఇంకా అయినా పర్వాలేదు మీరు ఇటువైపు తిరిగారు అదే ఒక అద్భుతమైన ముందడుగు ఎందుకంటే ఏదో ఒకరోజు మీరు అట్ నడుస్తారు మీరు నడిచి అవునా మీరు మీ స్వంత వివేకంతో నడుస్తారు లేదంటే జీవితం మిమ్మల్ని బాగా దెబ్బతీశాక నడుస్తారు జీవితం మిమ్మల్ని ఘోరంగా దెబ్బతీశాక అంటారు ఏమిటి నరకం అంతా ఇందులోంచి ఎలా బయటపడాలి అని మీరు వివేకం కలిగిన వారైతే జీవితం దెబ్బతీయకముందే నడుస్తారు లేదంటే జీవితం దెబ్బతీశాక నడుస్తారు కానీ జీవితం మీ కాలును విరిచేశాక నడవాలంటే ఒక కాలుతోనే నడవాలంటే అవునా కానీ మీరు సరైన దిశవైపు తిరగడమే గొప్ప గొప్పముందటూ అయితే కుటుంబ పరిస్థితుల్లో ఉన్నవారికి ఏమన్నా అవకాశం ఉందా మీ జ్ఞానోదయానికి మీ కుటుంబానికి ఏ సంబంధం లేదు మీ సన్యాసం మీ సన్యాస జీవితానికి మీ జ్ఞానోదయానికి కూడా ఎటువంటి సంబంధం లేదు మీరు సన్యాసం తీసుకున్నా సంసార జీవితంలో ఉన్నా జీవించటానికి మీరు ఒక నిర్దిష్టమైన జీవన వాతావరణాన్ని ఎంపిక చేసుకుంటున్నారు మీలో ఉన్నదేదో ఈ కారణం వల్ల మారబోదు అవునా కదా అవునా మీకు తగినట్లుగా ఏది అనుకూలమైన వాతావరణం ఉంటుందో మీరు దాన్ని ఎంపిక చేసుకోండి మీకు కుటుంబ వాతావరణం అనుకుంటే దాన్ని ఎంచుకోండి అడవిలో నివసించటం మీకు అనుకూలమనుకుంటే అడవికే వెళ్ళండి కొండ గుహని తవ్వి దాంట్లో బతకాలనుకుంటే ఆపనే చేయండి మీకు ఏది అనుకూలమో అది కానీ కొండల్లోకి వెళ్లటం వల్లే జ్ఞానోదయం కలుగుతుందనో కుటుంబాన్ని వదిలేస్తేనే జ్ఞానోదయం కలుగుతుందనో నమ్మకండి లేదు దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఇది అంతర్ముఖ పార్శ్వం మీరు మీ జీవితంలో బాహ్యంగా చేసుకునే ఏర్పాట్లకు దానికి సంబంధం లేదు